Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాజుగారి వెటకారం మరీ మితిమీరుతూ అంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మిస్సింగ్ అంటూ ఎవరో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారట. అది పట్టుకుని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం మీడియా ముందుకు వచ్చాడమట. రాజకీయాల్లో అత్యంత దిగజారుడు స్థాయిని కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చూస్తున్నామేమో. ఎవరికీ బాధ్యత లేదు, అధికార పక్షమేమీ ఇందుకు మినహాయింపు కాదు. తమకు అవకాశం ఉన్నంత మేర రాష్ట్ర ప్రజల్ని ఆదుకోవాలన్న సోయ ఎవరిలోనూ కనిపించడం లేదని జనం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద జుగుప్సాకరమైన విమర్శలు చేయడం ద్వారా రఘురామకృష్ణం రాజు సాధించిందేంటి? సొంత నియోజకవర్గం నర్సాపురం వెళ్లలేని దయనీయ స్థితి ఆయనది. చాలా నెలలుగా ఆయన తన సొంత నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. తమ నియోజకవర్గ ప్రజాప్రతినిధి తమ సమస్యల కోసం పనిచేయాలని ప్రజలు కోరుకోవడం తప్పెలా అవుతుంది? కరోనా కష్టకాలంలో ఏదో ఒక రూపంలో ఎంపీ తన నియోజకవర్గ ప్రజలకు అండగా నిలవాల్సి ఉంటుంది. ఎంపీగా తనకు వచ్చే నిధులతో కావచ్చు, అధికారాలతో కావచ్చు, ప్రజలు కరోనా నుంచి కాస్త కోలుకునేలా చేయడానికి ఆస్కారం ఉన్నా ఆ గొప్ప అవకాశాన్ని ఆయన సద్వినియోగపరచుకోలేకపోతున్నారు. మరోపక్క రఘురామ ఏపీకి వస్తే అరెస్ట్ చేయాలని అధికార పార్టీ చూస్తోంది. వాళ్ళు అలా ప్లాన్ వేశారు గనక నేను ఇలా ఢిల్లీకి పరిమితం అవుతాను, మీడియా ముందుకు వచ్చి నానా రకాల విమర్శలు చేస్తానంటే అది సంస్కారం కానే కాదు. వైసీపీ ద్వారా వచ్చిన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆ తర్వాత వైసీపీ అధినేతను రఘురామకృష్ణంరాజు విమర్శించుకోవచ్చుగాక. ఈ మధ్య మిమిక్రీ కూడా నేర్చుకున్నట్టున్నారు ఈ రెబెల్ ఎంపీ. ఆ పైత్యాన్నంతా రఘురామ వైఎస్ జగన్ విమర్శించడంలో చూపుతున్నారు. రాజకీయాల్లో అసలేమాత్రం ఆహ్వానించదగ్గ పరిణామం కాదిది.